అంటే ట్రైన్ సహకరించాలని ప్రతి వాయిదాకి రావాలని కోర్టు వారు షరతులు విధించారు. 10 లక్షలు 2 షూటీలు లేకన 2 సబ్మిట్ చేయమన్నారు. సాయంత్రం 5 గంటలకల్లా విడుదలయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కూడా చెప్పారు. విదేశాలకి కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలు పోకూడదని. ఈరోజు బీఆర్ గవాయ్ గారు ఇచ్చిన ఈ బెయిల్ ఆర్డర్లో ఏం చెప్పారంటే, కవితమ్మ గారు తన పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలి మ్యాజిస్ట్రేట్ ముందర. ఒకవేళ విదేశాలు పోవాలంటే మ్యాజిస్ట్రేట్ గారు అనుమతి తీసుకొని ఇతర దేశాలు పోవాలి. అదేవిధంగా ట్రైల్కి సహకరించాలి. ప్రతి వాయిదాకి కూడా కోర్టుకి అటెండ్ కావాలి. వీళ్ళని వరకు తొందరగా ఈ కేసుని ముగించాలని చెప్పి బీఆర్ గవాయ్ గారు తీర్మానం చేశారు. ఈరోజు ఈ కేసులో కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వడానికి సిబిఐ ఈడీ ఇష్ట ప్రయత్నం చేసింది, రాకుండా చేసేదానికి. అయినా కానీ ముకుల్ రోహిత్ గారు తన కేసులోని చాలా మహిళ 5 నెలల నుంచి ఆమె రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేవు. కనుక ఆమె బెయిల్ నుంచి జంప్ అయిపోయే అవకాశాలు లేవు. కనుక ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. 45 సబ్క్లాస్ 1 మహిళ అనే కారణం మీద ఆమెకి ముఖ్యంగా బెయిల్ లభించడం జరిగింది. ఇంకొకటి సాక్ష్యాధారాల్లో కూడా మాగంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు ఇచ్చిన సాక్ష్యాల్లో పట్టు లేదని, మాగంట శ్రీనివాసరెడ్డి కేసులో ముద్దాయి చేయలేదని కూడా. ఎందుకు ముద్దాయిని శ్రీనివాసరెడ్డి గారిని ముద్దాయి చేయలేదు? ఆయన 50 కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి ఉంది కదా, మరి ఆయన ఎందుకు ముద్దాయి చేయలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మీరంతా ఈ కేసు అంతా తప్పులు తడగా నడిపిస్తున్నారు. సిబిఐ ఈడీ మీరు తప్పుడు కేసులు పెట్టారు దీంట్లో. ఈ కేసులో ఏమి కవితమ్మ మీద ఏమి ఉన్నట్టుగా మాకు కనపట్టలేదని మందలించారు. కనుక ఇది సిబిఐకి ఈడీకి శంప పెట్టని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్షలతో రాజకీయ నాయకులు, రాజకీయ నాయకుల పిల్లల్ని ఈ విధంగా ప్రభుత్వాలు ఇరికిస్తున్నాయని మనం ప్రజా సంఘాల తరఫున మనం భావించవచ్చు. కనుక ఇది ఒక విధంగా కవితమ్మకి నైతిక విజయం ఇది అని చెప్పవచ్చు. బెయిల్ కండిషన్స్ మనం విన్నాము. పాస్పోర్ట్ ని సబ్మిట్ చేయాలి, అలాగే 15 రోజులు లేదా 4 రోజులకు ఒకసారి సుప్రీంకోర్టులో నేరుగా అటెండ్ కావాలని కూడా ఆవిడ బెయిల్ కండిషన్స్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. 15 రోజులకు లేదా నెలకు ఒకసారి విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, 10 లక్షల రూపాయల పూచీకత్తు, 2 సెక్యూరిటీ. దీనికి సంబంధించిన బెయిల్ కండిషన్స్ ఇప్పటివరకు లాయర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మనం విన్నాం. 2 గంటన్నర పాటు ఈ సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా తప్పు పట్టింది సుప్రీంకోర్టు. అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తింది. చార్జ్షీట్ కూడా ఫైల్ అయిపోయిన తర్వాత ఇంకా కస్టడీలో ఉంచడంలో అర్థమేంటి అంటూ ఈడీని ప్రశ్నించింది. ఈడీ అండ్ సిబిఐ తన వాదనల్ని చాలా గట్టిగా వినిపించాయి. అయినప్పటికీ కూడా ఈ కేసులో ఈ రోజు ఊరట దొరికింది. కవితకు బెయిల్ మంజూరైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ఆమె బయటకు రిలీజ్ అవుతారు. ఫార్మాలిటీస్ అన్ని ముగించుకుని అని తెలుస్తోంది. మా ప్రతినిధి మహాత్మా దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళదాం. మహాత్మా, యా ఈ బెయిల్ షరతులు ఆ ప్రకారం 10 లక్షల పూచీకత్తుతో కూడిన 2 బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ని సరెండర్ చేయాలి. ఈ కేసు విచారణకు వాయిదాలు ఎప్పుడున్నా సరే ఆ వాయిదాలు క్రమం తప్పకుండా హాజరు కావాలి. ఇటువంటి షరతుల మేరకు ప్రస్తుతం కవితకు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అటు ఈడీ కేసులోను, ఇటు సిబిఐ కేసులోను, 2 కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. ఈ సాయంత్రానికి ఆ పూచీకత్తు బాండ్లను సమర్పిస్తే విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు అందుకనే కేటీఆర్ కానీ ఇతర కుటుంబ సభ్యులు, ఇతర నేతలు ముందు హడావిడిగా ఆ బెయిల్ పూచీకత్తు బాండ్లను తయారు చేసే పనిలో భాగంగా మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అంతేకాదు ఆ బెయిల్కి సంబంధించిన పూర్తి తీర్పు పాఠాన్ని కూడా వారు అధ్యయనం చేయాల్సి ఉంది. ఆ తర్వాతనే మీడియాతో రెస్పాండ్ అవుదామని చెప్పి అనుకున్నారు. ముందైతే వారి ఫోకస్ వీలైనంత త్వరగా ఈరోజే విడుదల చేయించాలని